Hi, this is Gurukul Rashikar. Welcome to our channel. This is a motivational song number 9. Anukunte kanidi munnadi, manish anukunte kanidi munnadi. Cheli chime adarsham panikada ni devam, ayuve ni dhanam, ashayam sadhanam, cheyara sahasam nichayam nichayam. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. చిలిపి బాలుడనుకుంటే చితికనేలు, అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం. సీతగాని లేకుంటే చేతగాదు, అనుకుంటే విల్లు విలువలేడుగా శ్రీరాముడు సైతం. మనసుంటే కనపడదా ఏదో మార్గం, కసి ఉంటే అజ్జత పడదా నీతో ధైర్యం. ఓరిమే నీ బలం, లోకమే నీ వశం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. రాయిలాగా కూర్చుంటే కాలు కదపలేకుంటే ఎప్పటికీ రాదుగా ఊహలకు రూపం. బతుకునీది అనుకుంటే భవితనీది అనుకుంటే భయపడగా వెలిగించే నెత్తురితో దీపం. ఏ చీకటి ఆపునురా రేపటి ఉదయం, ఏ ఓటమి ఆపునురా రాగల విజయం. కాలమే నీ పథం, కోరికే నీ రథం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. ఎంత ఎక్సలెంట్ లైన్స్, అసలు చాలా అద్భుతంగా ఉంటాయి. విన్న ప్రతిసారి మోటివేట్ అయ్యేటువంటి సాంగ్స్ ఇది ఒకటి. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. మనం అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాం. చెలి చీమి ఆదర్శం పని కాదా నీ దైవం. చిన్న చీమ తనకంటే 50 రెట్ల బరువును మోయగలదే, మరి అది మనకు పనిలో ఆదర్శం. ఆయువే నిధనం ఆశయం సాధనం. మన దగ్గర ఏముంది ఏముంది అనుకుంటాం కదా, ప్రాణం ఉంది. ఇంతకంటే గొప్ప మరొక అంశం ఉంటుందా? కాబట్టి దీన్నే ఒక ధనంగా భావించి మనం కోరుకున్న ఆశయాన్ని సాధనంగా అనుకుంటే చేయరా సాహసం నిజయం నిశ్చయం. సో సాహసం నా పథం, రాజసం నా పథం అని అనుకున్నాం కదా. సో అలాంటి లైన్స్ ఇక్కడ కనిపిస్తాయి. సాహసం చేస్తే ఖచ్చితంగా జయం నీదే. మరి చరణాలైతే ఎక్సలెంట్ అసలు. చిలిపి బాలుడు అనుకుంటే చితికనేలు, అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం. కృష్ణుడు దేవుడు కదా, మరి నేను చిన్నపిల్లాన్ని చితికనేలతో ఎలా మోయగలనుకుంటే అంత పెద్ద గోవర్ధన గిరిని అతను మోయగలడా? సీతగాని లేకుంటే చేతగాదు, అనుకుంటే విల్లు విలువలేడుగా శ్రీరాముడు సైతం. అక్కడ సీత లేదు కాబట్టి నాకేం చేత కాదు అని అనుకుంటే కాదు కదా. శ్రీరాముడు ఒక్కడైనా అంత పెద్ద శివధనుస్సుని విరగొట్టగలిగాడంటే విల్ పవర్ అంతే. మనసుంటే కనపడదా ఏదో మార్గం, కసి ఉంటే జతపడదా నీతో ధైర్యం. ఖచ్చితంగా మనసుంటే ఏదో ఒక మార్గం ఉంటుంది. వే దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని చెప్తారు కదా పెద్దలు. కసి ఉంటే జతపడదా నీతో ధైర్యం. ఖచ్చితంగా నువ్వు సాధించాలనేటువంటి తపన నీలో ఉంటే ఖచ్చితంగా ధైర్యం నీకు తోడొస్తుంది. ఓరిమే నీ బలం, లోకమే నీ వశం. ఈ ప్రపంచాన్ని సైతం నీ గుప్పిట్లో పెట్టుకోవచ్చు, ఓపిక పట్టాలి. ఆ ఓపికే నీ బలం. అందుకే చేయరా సాహసం నిజయం నిశ్చయం అంటారు. రాయిలాగా కూర్చుంటే కాలు కదపలేరంటే ఎప్పటికీ రాదుగా ఊహలకు రూపం. ఇక రాయిలాగా కూర్చొని నేను కాలు కదపలేను, బయటికి పోలేను, నేను ఏ ప్రయత్నమూ చేయలేనంటే ఎప్పటికీ రాదు మన ఊహలకు ఒక రూపం. బతుకునీది అనుకుంటే భవితనీది అనుకుంటే భయపడక వెలిగించే నెత్తురితో దీపం. మన శరీరమే మన ఆయువే మనకు శక్తి అయినప్పుడు మన నెత్తుడితో భవిష్యత్తు అనేటువంటి దీపాన్ని వెలిగించవచ్చు. ఇక్కడ ఎక్సలెంట్ లైన్ ఉంటుంది. ఏ చీకటి ఆపునురా రేపటి ఉదయం,
ఏ ఓటమి ఆపునుల రాగల విజయం. రేపు వచ్చేటువంటి ఉదయాన్ని ఎంత గొప్ప చీకటైనా కూడా ఆపలేదు. అలాగే రేపు రాబోయేటువంటి మీ విజయాన్ని కూడా ఏ ఓటమి కూడా ఆపలేదు. కాలమే నిధనం, కోరికే నిరథం. విజయకాంక్ష నీదైతే నిన్నా కూడా ఎవరి తరమని ఒక డైలాగ్ ఉంటుంది. నిజంగానే గెలవాలన్న కోరిక నీలో ఉంటే కాలాన్నే ఒక రథంగా తీసుకుంటుంది. దొరికేటువంటి ప్రతి ఒక్క నిమిషాన్ని నువ్వు కరెక్ట్గా యూజ్ చేసుకొని ఈజీగా సక్సెస్ అవుతావు. కళలందరూ కంటారు, కళలు సాధించుకునేటువంటి ప్రయత్నం కొందరే చేస్తారు, అందులో కొంతమంది విజేతలు అవుతారు. సో ప్రతి ఒక్కరికి ఉన్నది ఒకటే సమయమే, కానీ ఆ సమయాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటామనే దాన్ని బట్టే మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదనో లేకపోతే ఇంకా ఇట్లా ప్రయత్నం మొదలుపెట్టకుండా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా రేపు మొదలయ్యబోయేటువంటి డిఎస్సి అనేటువంటి రేస్లో ఖచ్చితంగా వెనకబడేటాం కదా. టెక్స్ట్ బుక్స్ మారిపోతున్నాయి, మనం ఒక సంధి దశలో ఉన్నాం. అసలు పాత బుక్స్ చదువుతాడా కొత్త బుక్స్ చదువుతాడా తెలియనటువంటి ఒక సందిగ్ధ స్థితిలో ఉన్నాం మనం. ఇలాంటి సందర్భంలో మనం ఖాళీగా కూర్చుంటే మాత్రం కష్టం. సిలబస్ కొండంతే ఉంటుంది, కానీ మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా కరిగిపోతుంది. మరి అలాంటి ప్రయత్నం ఖచ్చితంగా వేణువల్ల పొగడబడుతుంది. కాబట్టి ప్రపంచాన్ని గెలచడం తర్వాత సంగతి, ముందు మనల్ని మనం గెలచాలి. పొద్దున 4 గంటలకు నిద్ర లేవాలనుకుంటాం, కానీ 4 గంటలకు అలారం మోగిన తర్వాత ఫోన్ నిద్ర లేపి మనం మడుగుంటాం. సో ఒక నిద్ర లేచే సమయంలోనే మన మీద మనకు కంట్రోల్ చేసినప్పుడు మనం ప్రపంచాన్ని ఏలడం తర్వాత సంగతి, ముందుగా మనల్ని మనం లీడ్ చేసుకోవాలి, ఉన్న సమయాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద మోటివేషన్ సాంగ్ నెంబర్ 9. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. ఈ వీడియో చూసిన వాళ్ళతో కూడా వీడియో లైక్ చేయండి, మీకు నచ్చిన అంశానికి అయితే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోదండి. దిస్ ఈస్ గోరుగొల్లు రాజశేఖర్. అండ్ అగైన్ నెక్స్ట్ మండే ఒక స్పెషల్ ఇంటర్వ్యూ రాబోతుంది, అంటే ఎల్లుండి. ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో ఓన్లీ మనం డిఎస్సి గురించే మాట్లాడతాం, అంటే ఎలా చదువుకోవాలి. సో చదువుకునేటప్పుడు నేను ఎదుర్కొన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ మీకు ట్రైలర్లో చెప్పుకున్నాను కొన్ని. సో ట్రైలర్ కంటే ఇంకా ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది. సో కీప్ సపోర్టింగ్ అస్. మీకు ఏ అంశం మీదైనా సరే వీడియో కావాలి అనిపిస్తే కింద కామెంట్ రాయండి. ఐఎమ్ విత్ యూ అంటిల్ యువర్ సక్సెస్. దిస్ ఇస్ గోరుగొల్లు రాజశేఖర్ షేరింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.